మన జరిగినటువంటి బంగ్లాదేశ్ పై షేక్ హసీనా ఉదంత అనంతరం హిందువులపై దాదాపు 550 మంది హిందువులు అసలు పారినారు. దీనికి ఏ యొక్క సంఘాలు కూడా ట్వీట్ చేయకపోవడం చాలా దారుణం. కనీసం ట్వీట్ చేసినా వారికి సంతాపం తెలిపిన రేపాటి. ఇప్పుడు హిందూ సంఘాలంతా ఏకమై అక్కడ ఉన్నటువంటి హిందువులంతా శాంతియుతంగా ఉండాలని, ఖచ్చితంగా వారికి పరిరక్షణతో ఉండాలని దేశవ్యాప్తంగా అన్ని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విచ్చేసి వారికి సాంఘీభావంగా ఈరోజు ఐజ మండల కేంద్రంలో హిందూ సంఘాలు జరపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మేల్కొని ఖచ్చితంగా హిందూ సంఘాలపై హిందువులపై బంగ్లాదేశ్ దాడిని ఖండించాలి, ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరపున హిందువుల తరపున కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఈరోజు నిర్వహించినటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు నిరసనగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి కుల సంఘం కావచ్చు, ప్రతి వ్యాపార సమస్య కావచ్చు, వ్యాపార యూనియన్లు కావచ్చు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరపు తెలియజేస్తున్నాము. తరచుగా హిందువులపైన దాడులు జరుగుతున్నాయంటే దానిలో లోపము వాళ్ళలో బలం ఉందని కాదు, మనలో బలం తక్కువ ఉందని అర్థం. ఎందుకంటే మనలో కులాల ప్రాతిపదికనో మతాల ప్రాతిపదికనో విడిపోవడం జరుగుతుంది. కాబట్టే ప్రతి ఒక్కరూ హిందూ అంటే చులకనైపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో కూడా హిందువుల దేవుళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు, హిందువుల భక్తి భావాలను ఇమిటేట్ చేస్తారు, హిందువుల ఆచారాలను ఇమిటేట్ చేస్తారు, కానీ మిగతా ఏ మతాలను ఇమిటేట్ చేయరు. ఎందుకంటే హిందువులు ఏమన్నా సర్దుకపోతారులే అనే ఒక ధోరణి మూసుకొని ఉంది. దయచేసి అట్లాంటి ధోరణిని మనం తొలగించాలంటే ఇలా జరిగేటువంటి సామూహిక కార్యక్రమాల్లో మనం కులాలను వదిలేసి, కుల సంఘాలను వదిలేసి, పార్టీలను వదిలేసి అందరం కలిసి బయటకు వచ్చి మన కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే మన సత్తా ఏంటో తెలుస్తుంది, హిందువుల సంఖ్య బలం ఏంటో తెలుస్తుంది. కావున దయచేసి ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి సామూహికంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి హిందువు పాలు పంచుకోవాలి, ప్రతి కుల సంఘం వాళ్ళు పాలు పంచుకోవాలి. అప్పుడైతేనే వీళ్ళందరూ ఏకతాటిగా ఉన్నారన్న ఉద్దేశంతో ఎవరు కూడా మన సైడు తిరిగి చూడడానికి కూడా భయపడతారు. దయచేసి అలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగాలని. ఈరోజు కూడా మన జిల్లాల్లో నిరసన తెలపడంలో మన ఐజ గ్రామం మొట్టమొదటిది. ఎందుకంటే మన జిల్లాలో ఎవరు కూడా కార్యక్రమం నిర్వహించలేదు. ఎందుకంటే అది వాళ్ళు వెనకబడతామా లేకుంటే వెనకబడి పోయినరా, సమాచార లోపమా, ఇవన్నీ జరగడం వల్ల కార్యక్రమాలు అయితే నిర్వహణ జరగలేదు. తర్వాత తదనంతరం ఈ జిల్లా వారిగా కానీ మండలాల వారికి కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాలకి నిరసన ర్యాలీ తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో మేము కూడా ప్రతి హిందువు ప్రతి ఒక్క కార్యక్రమానికి వెనకాల ఉండి నడిపిస్తాం, వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలుపుతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులకు, అదేవిధంగా వివిధ కుల సంఘాల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుస్తూ ఉంది. భారతదేశానికి వేరే దేశాలకు ఉన్నటువంటి తేడా అదే. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరినీ కలుపుకొని పోయి అందరినీ మన కడుపును పెట్టుకొని చూసుకుంటుంటే అక్కడ వేరే దేశాలు మాత్రం భారతీయుల్ని, భారతీయతను ఓర్చలేక వాళ్ళపైన దాడులు చేస్తూ ఈరోజు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఎక్కడ ఉన్న భారతీయులందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది. మనమందరం ఐకమత్యంతో ఉంటే ఏ దేశమైనా మనకు తల వంచుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన నుంచి అవసరాలు పొందుతూ అన్ని చేస్తూ కూడా మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి వేరే దేశాలను వాళ్ళపైన దాడులను ఖచ్చితంగా అరికట్టవలసిన ఉంది. మనమందరం ఐకమత్యంతో ఉండి ఈ మన హిందువులపైన మిగతా వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులు ఖచ్చితంగా అరికట్టాలి. ఇటువంటి సంఘటితము ఇంకా అన్ని చోట్ల రావాలి. ఈరోజు మన ఐజ పట్టణంలో కూడా మిత్రులందరూ కూడా సంఘీభావం తెలిపి మరి ఇంత పెద్ద ర్యాలీకి పూనుకొని ఇటువంటి ఒక మంచి సంకల్పానికి పునాది కల్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. భారత్ మాతా కీ యశ్వరద వక్రాద్య పారిశ్య పరిశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేరం తమాశ్రయ. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క
హిందూ కార్యక్రమానికి వాస్తవంగా చెప్పాలంటే మనందరూ హిందువులమే అని చెప్పి ఇంటి దగ్గర ఉంటే ఏ కార్యక్రమం జయప్రదం కాదు. మరి హిందువులంటే బీజేపీ అనుకొని, హిందువులంటే పూజారులు అనుకొని, హిందువులంటే వీలు చేస్తారులే అని చెప్పి మనకి ఏదైతే హిందూ సంఘాలు ఉన్నాయో అని చెప్పి అనేది కాకుండా మనందరూ కూడా ధర్మో రక్షిత రక్షిత అన్నట్లు ధర్మాన్ని రక్షించాలన్నట్లు, ధర్మాన్ని రక్షించాలంటే ధర్మము దాన్ని రక్షించుకోదు, అదంతట కదే. మనం ముందుండి ఖచ్చితంగా ధర్మం వైపు నిలబడితే ధర్మం నిలబడుతుంది. కాబట్టి పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు మనందరూ కూడా ఏదైతే ఒక సంఘటితంగా ఏర్పడకపోతే రాబోయే భవిష్యత్తులో మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేపు జరిగే భవిష్యత్తులో మనందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఏ కార్యక్రమాన్నైనా జయప్రదం చేయడానికి ముందుంటామని చెప్పి మా అర్చకుల తరఫున తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భరత్ మాతాకి, భరత్ మాతాకి.